కడుపీత ప్రాంత ప్రజలకు తరలి దానికి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అయిన పోలవరం చాలా ఉపయోగపడుతుంది అన్ని ప్రాంతాలకు ఇటువంటి ఉపయోగపడే ప్రాజెక్టును చిత్తశుద్ధితో పూర్తి చేస్తే అందరం సంతోషిస్తాం కానీ కొత్త సంవత్సరం రోజున 1/1/2015 సంవత్సరమున GOMS నంబర్ 1 విడుదల చేస్తూ పట్టుసీమ పథకం ఒట్టిసీమ పథకం నాకైతే అర్థం కాదు కానీ పట్టుసీమ పథకాన్ని ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఆగమేఘాల మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తూ జీవో విడుదల చేసినారు ఈ పట్టుసీమ పథకం అనేది అటు ఉభయ గోదావరి జిల్లాలోను కృష్ణా జిల్లాలోను తర్వాత నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతంలో ఉన్న కరువు పీడిత ప్రాంతాల్లోను రైతులను భయాందోళనలకు సందేహాలకు గురి చేయటమే కాకుండా ప్రాంతీయ విభేదాలకు బీజం నాటే విధంగా ఉంది ఈ జీవో మాత్రం ఎందుకంటే మరి గవర్నర్ గారి ప్రసంగం అయితేనేమి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు అయితేనేమి మంత్రులు చెప్తున్న మాటలు అయితేనేమి నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగానైనా అని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నారు మరి నాలుగు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే ఈ పట్టుసీమ ఎత్తిపోతల పథకానికి నెల రోజులైంది జీవో ఇచ్చి కానీ పూచికి పుల్లంత పని కూడా జరగలేదు ఈ పథకానికి డిపిఆర్ చేయాల్సిన అవసరం ఉంది టెక్నికల్ శాంక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ అప్పజెప్పాల్సిన అవసరం ఉంది టెండర్లు పిలిచిన తర్వాత ఈ పంపుల నమూనాను తయారు చేయటం కానీ పంపు సెట్లు తయారు చేయటం కానీ ఇవన్నీ దాదాపు ఏ ఎత్తిపోతల పథకమైనా పూర్తి చేయాలంటే 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి పెడుతుంది 3 సంవత్సరాల కాలపరిమితి పెట్టే ఈ ఎత్తిపోతల పథకం చేపట్టాల్సిన అవసరం ఏమిటి అవతల మీరు పోలవరం 4 సంవత్సరాలు పూర్తి చేసేటప్పుడు 3 సంవత్సరాలకు ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సి అందులోని ఎత్తిపోతల పథకం చేపట్టడానికి 1300 కోట్లకు మంజూరు చేశారు ఒక పక్కనేమో జీతభత్యాలు చెల్లించే దానికోసం ప్రభుత్వం వేసన్ మీన్స్కో ఓవర్ డ్రాఫ్ట్కో వెళ్లాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం 1300 కోట్ల రూపాయలు ఈ ఎత్తిపోతల మీద ఖర్చు పెట్టడం భావ్యమా సౌమ్యమా నిజంగా దూరదృష్టి ఉండే ప్రభుత్వం చేయాల్సిన పనే ఇదంతా చూస్తుంటే కేవలం కాంట్రాక్టర్లు తమకు కావాల్సిన కాంట్రాక్టర్లు జోబిని నింపేదానికే ఈ పథకం కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేసేదానికి ఈ పథకం ఏమాత్రము ఉపయోగపడదు ఇది పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఇది ఒక నిరర్థక ఆస్తి అవుతుంది ఈ ప్రాజెక్టులో ఉన్న అంశాలన్నీ కూడా పోలవరం ప్రాజెక్టు వల్ల పూర్తిగా ఉపయోగపడతాయి కానీ ఒక్క సంవత్సర కాలానికి మరి ఇంత ప్రాజెక్టు ఇంత డబ్బు అవసరమా అని నేను ప్రశ్నిస్తున్నాను జవాబు చెప్పాల్సింది ప్రభుత్వం ఇది ప్రజాధనం అంటే ఊరికి రాదు ప్రజల నుంచి వచ్చే సొత్తును ఇంత నిరర్థక ఆస్తికి ఒక సంవత్సరం లోపల నిరర్థకం అవుతున్న ఆస్తి నేను చెప్తుండేది కాదు ప్రభుత్వమే తన జీవోలో పేర్కొన్నది పోలవరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత ఈ పంపులు తాత్కాలికమే ఈ స్కీము తాత్కాలికమే ఆ తర్వాత ఈ స్కీమ్తో అవసరం లేదు వేరే చోట వాడుకుంటామని చెప్పి అంటే అంత సంవత్సరానికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా అని ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను తర్వాత ఇది గోదావరి ట్రిబ్యునల్కు లోబడి ఉందని జీవోలు పేర్కొన్నారు మరి ప్రభుత్వానికి తెలియాలి ఏ విధంగా లోబడి ఉందో ఇది అవార్డుకు లోబడిందా అవార్డును అతిక్రమించుతుందా అనేది జవాబు చెప్పాల్సింది కూడా ప్రభుత్వమే ఎందుకు అని అంటే ఒక్కతూరి పోలవరం రిజర్వాయర్ పూర్తయిన తర్వాత గోదావరి ఆయకట్టు స్థిరీకరణే కాకుండా అప్లాండ్ ఏరియాలో సేద్యపు నీటి సౌకర్యం కల్పించడమే కాకుండా
ఎనభై టీఎంసీల 75% గోదావరి డిపెండబుల్ గోదావరి జలాలను కృష్ణా డెల్టా ఆయకట్టుకు సప్లిమెంట్ చేస్తుంది. ఎనభై టీఎంసీల కృష్ణా డెల్టాకు సప్లిమెంట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ కూడా కొంత వాటర్ రావాల్సిన అవసరం ఉంది. 45 టీఎంసీలు, ఈ 45 టీఎంసీల్లో నాగార్జున సాగర్ యంగు ప్రాంతమైన కరుపీడిత ప్రాంతాల్లో ఉపయోగించే దానికి ఉపయోగపడుతుంది. అదే అవార్డు పేర్కొన్న అంశం. కానీ ఇది ఎక్కడ కూడా జీవోలో ఎక్కడ కూడా ఈ అంశం పేర్కొనలేదు. ఈ జీవోలో కృష్ణ డెల్టాకు 80 టీఎంసీల నీటిని సప్లిమెంట్ చేస్తామని ఈ జీవోలో ఏమాత్రం కూడా పేర్కొనలేదంటే ఇది అవార్డు లోబడి ఎలా ఉంది అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు కృష్ణ డెల్టాకు 80 టీఎంసీలు నిన్ను సప్లిమెంట్ చేసేదానికి ఈ ఎత్తిపోతల పథకాన్ని ఉపయోగిస్తున్నాము అని అంటే అదే అవార్డు లెక్కలో పడి ఉంటుంది. అటువంటిది పేర్కొనలేదు. పేర్కొనకుండా ఏమన్నారు, ఈ జీవోలోనే ఇది తాగునీటి అవసరాలకు పరిశ్రమల అవసరాలు తీర్చడానికి ఈ నీ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుంది అని చెప్పారు. పరిశ్రమలకు తర్వాత మంచినీటికి ఉపయోగించినప్పుడు 80 టీఎంసీలు ఎట్లా ఉపయోగిస్తారో నాకైతే అర్థం కాలేదు. ఏదో 5 టీఎంసీలు ఉంటుంది, 10 టీఎంసీలు ఉంటుంది. ఇంతవరకు హైదరాబాద్ పట్టణానికి కృష్ణా నుంచి ఇస్తుండేది 5 టీఎంసీలు నీటి అనుకుంటా. ఒకటేతుడు 80 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు పరిశ్రమ అవసరాలకు తరలిస్తారడం ఆశాస్పదంగా ఉంది. ఈ తాగునీటి అవసరాలకు పరిశ్రమ అవసరాలు తరలించినప్పుడు కృష్ణా డెల్టాకు ఆయకట్టు సప్లిమెంట్ చేసేదానికి వీలు పడదు. వీలు పడినప్పుడు ఎగువ ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చేదానికి లేదు. నాగార్జున సాగర్ పైనున్న ఏవైతే కరువు పీడిత ప్రాంతాలు ఉన్నాయో, రాయలసీమ ప్రాంతాలు కానీ, ప్రకాశం జిల్లా కానీ, ఎక్కడ కూడా ఇది నీరు ఇచ్చేదానికి అవకాశం ఉండదు. అంటే కేవలం ఇది కరువు పీడిత ప్రాంతాల నోట్లో మట్టి కొట్టేదానికోసమే ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా విడుదల చేసింది ఈ జీవోను అనేది నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ పథకం ఎందుకంటే గోదావరి నదిలో వరదలు, కానీ కృష్ణానదిలో వరదలు గత 30 సంవత్సరాలుగా పరిశీలించి చూసినప్పుడు అన్ని ఒక 3 సంవత్సరాల తప్ప మిగతా సంవత్సరాల్లో ఒకే సమయంలో వరదలు వస్తున్నాయి. గోదావరిలోనూ కృష్ణానదిలోనూ వరదలు ఒకే సమయంలో వస్తున్నాయి. ఒకే సమయంలో వరదలు వచ్చినప్పుడు మరి గోదావరి జలాలను తరలించి కృష్ణానదిలో ఎక్కడ మీరు నిల్వ చేసుకుంటారు? ఆలోచన లేకుండా ఆలోచన రహితంగా మీరు ఇటువంటి పథకాలు చేపడితే నిరర్థక ఆస్తులు గాక, ప్రజాధనం దుర్వినియోగం గాక, కేవలం కాంట్రాక్టర్లకు ఉపయోగపడే పథకాలే తయారవుతాయి. ఎందుకంటే అక్కడ వరదలు ఉంటాయి, ఇక్కడ వరదలు ఉంటాయి. గోదావరి వరద నీటిని ఇక్కడికి తరలించడము, తరలించిన తర్వాత ఎక్కడ నువ్వు నిల్వ చేసుకోవాలనో తెలియకుండా తరలించే అవకాశమే లేదు. కాబట్టి ఈ పంపులు తయారు చేసుకునేదానికి, పంపులు ఇన్స్టాల్ చేసేదానికి, ఆ పంపులు తయారు చేసిన కాంట్రాక్టర్లకు, కంపెనీలకు ఇది ఉపయోగించేదానికే సరిపోతుంది. కానీ నిజంగా ఇది ఈ ప్రాంతాలను సస్యశ్యామలు చేర్చడానికి ఏమాత్రము ఉపయోగపడదు. ఇంకొక డేంజర్ కూడా ఉంది. ఈ పథకం అమలు చేస్తే పొరుగు రాష్ట్రాలన్నీ కూడా, ఎందుకు మీకు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి కదా, పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు, మూలక ఎందుకు అని వివాదాస్పదం చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టును అంటే పోలవరం ప్రాజెక్టును ఏదో ఒక విధంగా ఒక కుట్రపూరితంగా పథకం ప్రకారం వివాదాలకి నెట్టి పోలవరం ప్రాజెక్టే లేకుండా చేయాలని, పంచపాండవులు మంచంకోళ్ళలాగా అని పోలవరం ప్రాజెక్టు చేయాలనే ఈ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసిందనేది ప్రజలందరి అనుమానాలు. లేకపోతే నిజంగా మీకు చిత్తశుద్ధి అనేది ఉంటే కనుక నేషనల్ ప్రాజెక్ట్ అయ్యింది. నేషనల్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ 2014 బిల్లులో కూడా పాస్ కావటం జరిగింది, యాక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు. అటువంటి ప్రాజెక్టుకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ 1,300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కనుక వాటాగా చెల్లించాలన్నా వాటా చెల్లించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి
సత్వరమే కేంద్ర ప్రభుత్వం పోలవరం పనులు చేపట్టే విధంగా కృషి చేయాలి కానీ కేవలం అడ్డదిడ్డంగా ఇటువంటి ఎత్తిపోతల పథకాలు ఇటువంటివన్నీ చేసి పోలవరం ప్రాజెక్టుకు ఆటంకపరిచే విధంగా ఉండడం అనేది దురదృష్టకరము. ఈ ప్రభుత్వ అనాలోచితకు కేవలం జోబులు నింపుకునేదానికి ఆలోచన చేసే కార్యక్రమంలో భాగంగానే అనుకోవాల్సింది వస్తుంది. ఇది ఒక కుట్ర ప్రకారం చేస్తున్న పని అనేది మా ఆరోపణ కూడా. తర్వాత ఏమైనా పెద్ద చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వము నీటిపారుదల ప్రాజెక్టుల మీద ఒక మంచి ట్రాక్ రికార్డు ఉన్న ప్రభుత్వం ఏం కాదు. ఈ ప్రాంతానికి సంబంధించి నేను అన్ని ప్రాజెక్టుల జోలికి పోవడం లేదు, పోతే అవి కూడా ఉండే జవాబు చెప్పగలను. ఈ ఒక్క ప్రాంతంలోనే ఇంత మునుపు కూడా పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి 2003-2004 సంవత్సరంలో తాడిపూడి పుష్కరం అనే రెండు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయటం జరిగింది, శంకుస్థాపన కూడా చేయటం జరిగింది. కానీ పుష్కరం మీద ఖర్చు పెట్టింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వం కేవలం 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. 2004 నుంచి 2008 వరకు పుష్కరం మీద 3,300 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 2008 నుంచి 2011 వరకు ₹60 కోట్ల ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఆ ఖర్చు పెట్టి దాదాపు 120,000 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కల్పించడం జరిగింది. అలాగే తాడిపూడి మీద దాదాపు టీడీపీ హయాంలో ఖర్చు పెట్టింది కేవలం 3 కోట్ల రూపాయలు. 2004 నుంచి 2008 వరకు ఉన్న ప్రభుత్వం 384 కోట్ల రూపాయలు. 2008 నుంచి 2011 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 55 కోట్లు ఖర్చు పెట్టి 100,000 ఎకరాలకు పైబడి నీళ్ళు ఇస్తున్నారు. కానీ విద్యుచ్ఛక్తి సౌకర్యం సక్రమంగా లేనందువల్ల ఆ తాడిపూడి పుష్కరం పథకాలు మీద ఉన్న ఆధారపడిన ఆయకట్టుకు కూడా సరిగా నీరు అందించలేని పరిస్థితి. అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే పోలవరం ప్రాజెక్టు కింద ఈ ఆయకట్టు కూడా తాడిపూడి పుష్కరం ఆయకట్టు కూడా స్థిరీకరణ జరుగుతుంది. ఇంత చేసి పోలవరం నుంచి ఈ దినం సంకలు కుదుకుంటూ చెప్తున్న ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద 7 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. అదే 2004-2008 సంవత్సరం మధ్య 3,000 కోట్ల రూపాయలు 3,300 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. అటు తర్వాత వచ్చిన ప్రభుత్వం 900 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. 2008 నుంచి 2011 వరకు ఈ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు మీద 9 సంవత్సరాలు అధికారంలో ఉంటే 7 కోట్ల రూపాయలు. అది వీరి ఘనచరిత్ర. ఇటువంటి ఘనచరిత్ర గల ప్రభుత్వం ఈ దినం వేస్ అండ్ మీన్స్గా జీతభత్యాలు చెల్లించేదానికి ఓవర్ డ్రాఫ్ట్కో అంగళారుస్తూ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఖజానా నిండుకుపోయింది, డబ్బులు లేవనే తెలియ ప్రభుత్వం ఇటువంటి నిరర్థక ఆస్తుల మీద 1,300 కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించడం అంటే నిజంగా పోలవరం పట్ల చిత్తశుద్ధి లేదు, కేవలం కాంట్రాక్టర్ల జోబులు నింపుకొని తమ జోబులు నింపుకునేదానికే ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నదనే దానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం అని నేను పేర్కొనక తప్పదు. ఇది ఇట్లా చేస్తూ పోతే ఈ రాష్ట్రం సస్యశ్యామం ఎట్లయితుందో తెలియదు, కానీ నిరర్థక ఆస్తులు మాత్రం మిగులుతాయనేది చెప్పక తప్పదు. ఏమన్నా అంటే మీ పోలవరం పూర్తి చేయండి. మేమనేది ఈ నిరర్థక ఆస్తికి సంబంధించిన ఈజీఓ ఎందుకు, పొట్టిసీమ ఎత్తిపోతల పథకం ఎందుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు, మీరు 4 సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటున్నారు. ఈ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేదానికి 3 సంవత్సరాలు పడుతుంది, అంటే 1 సంవత్సరానికి 1,300 కోట్లు మీరు ఖర్చు పెట్టడం భావ్యం కాదు. అదే మ్యాచింగ్ గ్రాంట్గా వాడుకోండి, పోలవరం పూర్తి చేయండి, కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయండి, పోలవరాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేను వాళ్ళ ఆబ్ది రికార్డు ఏం చెప్తారో నాకు తెలియదు, ఆబ్ది రికార్డు ఏం చెప్తారో నాకు తెలియని సమస్య. ఈ దినం అథెంటికేటెడ్గా గవర్నర్ గారు
గణతంత్ర వేడుకల సందర్భంగా 2018 కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తా ఉన్నాం. 2018 కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటప్పుడు ఈ నిరర్థకమైన ఆస్తిని ఒక్క సంవత్సరానికి ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలా? అదే ఆ 1300 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ పెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మీరు కృషి చేసి దీన్ని 18 లోపల పూర్తి చేయండి అటు